హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నికల్ అప్డేట్స్ అండ్ లోడ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్డేట్ వచ్చేసి ఎస్బిటిఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి కొత్తగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ అప్డేట్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన సబ్ ఛానల్కి వ్యూర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు నా యొక్క వీడియోస్ పెట్టిన వెంటనే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ అప్డేట్ అనేది చూసినట్టయితే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సెస్ టైం టేబుల్ ఫర్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ER 91 స్కీమ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చూసినట్టయితే సెప్టెంబర్ అక్టోబర్ 2021 అని చెప్పి ఫస్ట్ ఇయర్ యొక్క ఎగ్జామ్ టైం టేబుల్ అయితే చూసారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇయర్ యొక్క ER 91 స్కీమ్ యొక్క ఎగ్జామ్ టైమింగ్స్ అయితే 2 PM నుండి 5 PM వరకు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి మధ్యాహ్నం 5 గంటల వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే అలాగే 27/9/2021 కానివ్వండి 4/10/2021 వరకు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మెయిన్గా డిప్లొమా కోర్సెస్ వరకు వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ అయితే వాళ్ళకి మాత్రం వాళ్ళకు కూడా 2 PM నుండి 5 PM వరకు అయితే జరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకి 27th నుండి 5th వరకు అయితే జరగడం అయితే జరుగుతుంది. అలాగే డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ అసిస్టెన్సీ వాళ్ళకైతే 27 నుండి 6 వరకు అయితే జరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 27/5 వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా 27/5 వరకు అయితే జరుగుతుంది. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 25/7 వరకు అయితే జరుగుతుంది. కమర్స్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ వాళ్ళకైతే 27/4 వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫోర్త్న అయితే ఇక్కడ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 9:30 AM టు 9:40 AM, టైప్ రైటింగ్ 2:10 AM టు 10:45 AM, టైప్ రైటింగ్ 2 PM టు 2:10 PM, టైప్ రైటింగ్ 2:30 PM టు 3:15 PM వరకు అయితే జరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 2 PM నుండి 5 PM వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకి 27/5 వరకు అయితే జరుగుతుంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా 27/5 వరకు అయితే జరుగుతుంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోల్ కెమికల్ వాళ్ళకైతే వాళ్ళకు కూడా 27/6 వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ పాలిమర్ అండ్ ప్లాస్టిక్స్ వాళ్ళకైతే 27/7 వరకు అయితే జరుగుతుంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ షుగర్ టెక్నాలజీ వాళ్ళకైతే 27/5 వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకి 27/5 వరకు అయితే జరుగుతుంది. అలాగే ECE వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఏ బ్రాంచెస్ అయితే ఉన్నాయో వాళ్ళందరికి మాత్రం మధ్యాహ్నం 2 PM నుండి 5 PM వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. అందరికీ, అంటే ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ 2 PM నుండి 5 PM వరకు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వ్యూస్ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి 10 AM కి అయితే రిలీజ్ అవుతుంది. సో అంటిల్ దెన్, టేక్ కేర్.